ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అబ్దుల్లాపూర్ మెట్, ముకునూరు గ్రామాల్లో రైతు వేదికలు, దండు మైలారంలో పంచాయతీ దుకాణ సముదాయం, ముకునూరులో సీసీ రోడ్డు, వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రైతు వేదికలు సిద్ధం చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతానికి సాగునీరు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నిరంజన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా గతంలో రైతుకు సంబంధించి మాటలకే పరిమితం అయ్యేవాళ్ళం, కానీ ఈరోజు చేతుల్లో చూపిస్తున్న ప్రభుత్వం ఏదంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఒకసారి గుర్తు చేస్తూ, గతంలో రైతు అని మాటకే చెప్తుండే వాళ్ళం. రైతు చనిపోతే, రైతు కుటుంబం వస్తే సరేమ్మా చూద్దాం ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళం. నేను కూడా అప్పుడు ఉండేదాన్ని, కానీ ఏదైనా భరోసా ఇద్దామంటే కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కాదు. కానీ ఈరోజు రైతు చనిపోయినా దినవారాలు అయ్యే లోపల ఈరోజు వాళ్ళ అకౌంట్లలో 5 లక్షల పడుతూ ఈరోజు అమౌంట్ పడుతుంది. వాళ్ళ వాళ్ళ కుటుంబం బజార్న పడకుండా చూసుకునేటట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం దేశంలో ఎక్కడ కూడా జరగలేదనేది వాస్తవం. ఒకటి, ఈరోజు మనం రైతు వేదికలు ఏవైతే పూర్తి చేసుకున్నామో 2600 పైచిలకు రైతు వేదికలు చాలా షార్ట్ టైంలో పూర్తి చేసుకొని రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేసి ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్తో మన రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు రైతు అకౌంట్లలో నేరుగా డబ్బులు పడుతూ, ఎకరాకి 10,000 చొప్పున, 2 విడతలు 5,000 చొప్పున నేరుగా డబ్బులు పడుతూ రైతులకు పెట్టుబడి అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక మన టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. ఈ ఊర్లో ఏ పంట పండియాలనేది మీరు చర్చా వేదిక చేసుకుని 10 మంది రైతులు కలిసి కూర్చునే దగ్గర ఎక్కడ లేదు. ఇక్కడ మనం ఊర్లలో కూర్చోవాలంటే ఏ చావడిలోనో చెట్ల కిందనో లేదా అరుగుల మీద కూర్చొని మాట్లాడే వాళ్ళు. కానీ ఈనాడు ప్రభుత్వం 23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రైతు వేదికను తయారు చేసి మీరందరూ సాయంత్రం వ్యవసాయం చేసుకొని వచ్చి కూర్చొని మాట్లాడుకొని మన ఊర్లో మనం ఏం పంట పండియాలి, మన నిర్ణయం చేసుకోవాలి, మన ధర ఏంటి, మనం ఎంత కమ్మాల్సిందే, విత్తనాలు ఎక్కడ సరైన రీతిలో ఉంటాయి, నారు ఎక్కడ సరైన రీతిలో ఉంటుంది, మనం వ్యవసాయం ఏ పద్ధతిలో నడిపించుకుంటే లాభసాటిగా ఉంటుంది అని ఆలోచన చేసుకోవడానికే ఈ వేదిక అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరు కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను.